ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లను ముట్టడించే ప్రయత్నం చేశారు జగన్పై వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటిపై దాడులకు పాల్పడ్డారు దీంతో ఏపీ రణరంగంగా మారింది టీడీపీ పార్టీ ఆఫీసులపై దాడులపై స్పందించిన చంద్రబాబు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్థితులపై కార్యాలయాలపై జరిగిన దాడులపై చంద్రబాబు వివరించారు కేంద్ర బలగాల సహాయం కావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు అంతేకాదు వైసీపీ అరాచకాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్కు కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఒకరిని మించి ఒకరు తిట్టిపోసుకుంటున్నారు విమర్శలు ప్రతి విమర్శలతో రచ్చ చేస్తున్నారు వైసీపీ టీడీపీ నేతల మధ్య సాగుతున్న వార్ రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది ఇదిలా ఉంటే టీడీపీ ఆఫీసులపై దాడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ మంత్రులు రివర్స్ అటాక్ చేస్తున్నారు ఇప్పటికే వైసీపీ నేతలు టీడీపీ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సాగిస్తూ ఉంటే తాజాగా మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఓ మీడియాతో మాట్లాడిన క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతి దానిని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడిన కొడాలి నాని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని జగన్ను తిట్టారని అందుకే పార్టీ ఆఫీస్ పగలగొట్టారని వ్యాఖ్యానించారు అంతేకాదు చంద్రబాబు ఫోర్ ట్వంటీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబు ఆఫీసులో నాలుగు బల్లలు రెండు కుర్చీలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా అని ప్రశ్నించిన కొడాలి నాని బల్లలు కుర్చీలు పగల కొడితే ప్రజాస్వామ్యం కూనే అయినట్లా అంటూ నిలదీశారు చంద్రబాబు బంద్కు పిలుపునిస్తే రాష్ట్రంలో కనీసం ఒక చిన్న బడ్డీ కొట్టు కూడా మూయించలేడని కొడాలి నాని ఎద్దేవా చేశారు జగన్ ఎదుర్కోలేక చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడని కొడాలి నాని విమర్శించారు తెలుగుదేశం పార్టీ నేతలు టీడీపీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ఉంటే వైసీపీ మంత్రులు చంద్రబాబును పట్టాభి వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు కావాలని రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బూతులో తిడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు టీడీపీని బ్యాన్ చేయాలని ఈసీని కోరతామని బొత్స సంచలన వ్యాఖ్యలు చేస్తే కేవలం పార్టీ ఆఫీసులో బలలు విరిగితేనే రాష్ట్రపతి పాలన పెట్టాలా అంటూ చంద్రబాబును కొడాలి నాని టార్గెట్ చేయడం గమనార్హం ఇక తాజా పరిణామాలతో ఏం జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది